మహబూబాబాద్ ఐఎంఐ ఆధ్వర్యంలో తెలంగాణ డయాగ్నోస్టిక్స్ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ నుండి నెహ్రూ సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ రాజస్థాన్లో డ్యూటీ డాక్టర్ అర్చన శర్మపై అక్కడ పోలీసులు చికిత్సకు వచ్చిన మహిళ మృతి చెందిందనే కారణంగా ఇష్టారీతైన కేసులు బనాయించి భయభ్రాంతులకు గురి చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన దురదృష్టకరమన్నారు. కష్టపడి చదువుకుని డాక్టర్ పట్టా పొంది ప్రజల ప్రాణాలు కాపాడుతున్న తమపై నిజానిజాలు తెలుసుకోకుండా పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించారని మండిపడ్డారు. అర్చన శర్మ హ్యాంగ్ చేసుకుని సూసైడ్ చేసుకోవడం జరిగింది. రాజస్థాన్లో ఒక గైనకాలజిస్ట్ గోల్డ్ మిల్ అయితే ఇక్కడ ఒకటే అర్థం చేసుకున్న పబ్లిక్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. కాంప్లికేషన్స్ అంటే ఏంటిది, నెగ్లిజెన్స్ అంటే ఏంటి? ఇక్కడ నాలుగో కాన్పులో గర్భసంచి ఏదైతే డైలేట్ అవుతుందో అది ఇమ్మీడియట్గా దగ్గరికి రావాలి, రక్తనాళాలన్నీ మూసుకుపోవాలి. అది జరగలేదు ఆమెకి. కాబట్టి రక్తస్రావం ఎక్కువ జరిగింది. దాన్ని కంట్రోల్ చేయడానికి డాక్టర్లు శరవిధాల ప్రయత్నం చేసి చివరికి రక్తం కూడా రెండు బాటలు తెచ్చిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను చెప్తూ వాళ్ళకి కాంప్లికేషన్స్ అని ఎప్పటికప్పుడు చెప్తూ రెండు బాటలు తెచ్చిన తర్వాత కూడా ప్రాణాన్ని రక్షించలేకపోయారు. అది అర్థం చేసుకున్న పేరెంట్స్ డెడ్ బాడీని తీసుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. నేను చాలా విధానం మరి కాబట్టి కనీసం మాకు ట్రాన్స్పోర్ట్ అనేది ఏంటంటే ఒక అంబులెన్స్ అరేంజ్ చేస్తే ఆ అంబులెన్స్ నుంచి తీసుకుపోయిన తర్వాత ఒక గుండ ఒక నాయకుడు అతను వాళ్ళకి ఫోన్ చేసి ఇంటికి ఇమ్మీడియట్గా మీరు డెడ్ బాడీని తీసుకొని రావాలి, ఆ డెడ్ బాడీని ఆస్పత్రి ముందు పడేస్తే మీకు 4-5 లక్షల రూపాయలు ఇప్పిస్తాను, మీరు ఎందుకు ఆ విధంగా భయపడి ఇంటికి వెళ్ళిపోయారు అని చెప్పేసి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని రిటర్న్ చెప్పించి వాళ్ళ మీద మరి చాలా పోలీసులు మీద కూడా ఆ నాయకుడు ఒక విధానం బాగా ఎక్కువైపోయి పోలీసులు అండర్ ప్రెషర్ మరి ఇక్కడ వర్తించని ఈ మర్డర్ కేసు డాక్టర్ అనేది ప్రాణం పోయడానికి ఉన్నారు కానీ ప్రాణం తీయడానికి కాదు. అట్లాంటిది ప్రాణం తీసే విధంగా ఏదైతే సెక్షన్ ఉందో 302ని డాక్టర్ అర్చనా శర్మ మీద ప్రయోగించడం వలన ఆమె ఇమ్మీడియట్గా భయపడిపోయింది. ఇక నా పిల్లలకి నేను దూరం అయిపోతాను, నేను జైలు వెళ్ళిపోతానేమో, అక్కడనే నన్ను ఆన్ చేస్తారేమో, నేను ఎక్కడ మరి ఇప్పుడు ఏంటిదని చెప్పేసి ప్రెషర్లో పోయి ఇమ్మీడియట్గా ఆమె హ్యాంగ్ చేసుకుని మరి ప్రాణం పోగొట్టుకుంది. ఈరోజు చాలా చిన్న చిన్న పిల్లలు ఆమెకి చిన్న పిల్లలను పోగొట్టుకొని మరి తల్లి ఎంత శోకం అనుభవించకూడదు చనిపోయే ముందు. మరి డాక్టర్స్ ఎంత ఫ్రీ మైండ్తో ఉంటే ట్రీట్మెంట్ ఇస్తారో, ప్రెషర్లో ఉంటే ఏ విధంగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి కేసులను రిఫర్ చేయడం జరుగుతుందో ఒకసారి పబ్లిక్. ఇది ఈరోజు రాజస్థాన్లో జరుగుతుంది, చాలా దూరం రేపు మహబూబాలో జరగదని కాదు. కాబట్టి మొత్తం భారతదేశం మొత్తం మీద మరి ఈరోజు వివిధ పట్టణాల్లో ఈ ర్యాలీ చేస్తూ ఉన్నాం. రేపు 2వ తారీఖు నేషనల్ లెవెల్లో డాక్టర్స్ అందరూ కూడా హాస్పిటల్స్ అన్ని పనిచేయాలని డిసైడ్ చేశారు మొత్తం భారతదేశం మీద మొత్తం మీద. కాబట్టి ఈ పబ్లిక్ ఎంత ఇన్కన్వీనియంట్ అవుతుందో, మరి ఈరోజు డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తూనే చనిపోయిన మనిషి రేపు ఒకరోజు భారతదేశం మొత్తం మీద కదా ట్రీట్మెంట్ పనిచేస్తే మరి ఎన్ని ప్రాణాలు పోతాయో ఒకసారి ఆలోచించుకోవడం చెప్పేసి తెలియపరుస్తూ పోలీసులు కూడా ఏంటిది ఎవరి ప్రెషర్లో మనం పనిచేస్తున్నాం, ఎవరి కోసం పనిచేస్తున్నాం ఆలోచించకుండా ఈనాడు కేసు అప్లై చేయడం వల్ల గైనకాలజిస్ట్ ఫ్రమ్ రాజస్థాన్ ఈరోజు మన ముందు లేదు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఐఎంఏ మహబూబా తరఫున కోరుకుంటూ యాక్చువల్గా ఇక్కడ జరిగింది ఏంటంటే ఆమె మీద
302 సెక్షన్ కింద కేసు బుక్ చేయడం జరిగింది. ఒక స్త్రీ వచ్చేసి డెలివరీ అయిన తర్వాత మామూలుగా బ్లీడింగ్తోనే చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబాల వాళ్ళు మొత్తం వచ్చేసి ఆమె మీద అటాక్ చేయడము, అదేవిధంగా పొలిటీషియన్ కూడా అటాక్ చేయడము, చివరకు దాని మీద కేసు అవడము, ఆ కేసు కూడా ఈమెనే డాక్టర్ గారు ఆమెను మర్డర్ చేసినట్టు 302 సెక్షన్ విధించేసి తన మరణానికి కారణమయ్యారు. 302 సెక్షన్ అనేది ఎక్కడా కూడా ఇంతవరకు డాక్టర్ల మీద చేసింది లేదు. యాక్చువల్గా ఒక డాక్టర్ను ఏదైనా ప్రాసిక్యూట్ చేయాలంటే కంపల్సరీ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవాలి, ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ నుండి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కన్సర్న్ మెడికల్ డిపార్ట్మెంట్, మెడికల్ కాలేజీ హైయర్ ఎండ్ నుండి తీసుకున్న తర్వాతనే ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాంటిది ఏం చూడకుండా కేవలము వాళ్లకు తెలిసి ప్రైమా ఫేసి అనే కండిషన్ కింద వాళ్ళు చూసిందే నమ్మేసి 302 సెక్షన్ పెట్టేసి తనకు ఈరోజు మన ముందు లేకుండా చేశారు. చిన్న చిన్న పిల్లలు, భర్త కూడా డాక్టరే, ఇవాళ ఇద్దరు పిల్లలకు ఆ తల్లిదండ్రుల మరి మనం ఆ తోడ్పాటు లేకుండా చూస్తున్నాము. ఇట్లాంటి మరణాలు ఇక ముందు జరగకూడదని ఈరోజు మొత్తము దేశం మొత్తంలో, ఇండియా మొత్తంలో ఏకదాటిగా గత 2 రోజుల నుంచి అన్ని రకాలుగా స్ట్రైక్ చేస్తున్నాము. ఈరోజు మన యొక్క ఐఎంఏ మౌపా తరఫున, తర్వాత ఇక్కడ ఉండే కెమిస్టు, తర్వాత ల్యాబ్ టెక్నీషియను, మిగిలిన సిబ్బంది అందరి తరఫున మేము ఇక్కడ వారికి ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబానికి న్యాయం జరగాలని, వారికి ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారందరూ లీగల్గా ప్రాసిక్యూట్ చేయబడాలని, ఎవరైతే పోలీసు వాళ్ళ మీద కేసు పెట్టారో ఆ కేసును వెనక్కు తీసుకొని